వెంకటకృష్ణ గారు అన్నారు కదా, తెలుసు నేను చాలా స్పష్టంగా చేస్తాను, క్లారిటీగా చేస్తాను. ఓ సిటిజన్ ఆఫ్ ది నేషన్ లా చేస్తాను. ఆయన ఏమంటే ఎత్తకండి, ఆయన అంత అడ్డదిడ్డంగా సపోర్ట్ చేస్తున్నారు, చేసుకోనివ్వండి. అది ఆయన ఇష్టం, చేసుకోనివ్వండి. మరి ఆయన ఇష్టం. వైజాగ్ లో వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 100 ఎకరాలు, 100 ఎకరాలు అత్యంత విలువైన భూమి అదానికి రిజిస్టర్ చేసింది. రిజిస్టర్ చేస్తే ఈ 100 ఎకరాలు తాకట్టు పెట్టి ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు శాస్త్రి గారు? ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మీరు ఎందుకు ఆవేశపడుతున్నారు? ఆయన ఏమన్నాడు? మిమ్మల్ని ఏం అనలేదు కదా. మీరు చెప్పిన దానికి శాస్త్రి గారు ఇలా అంటున్నారు, సిచ్యువేషన్ ఇది అన్నారు. మీరు కాదు అని మీరు అంటున్నారు. నేను చెప్పాను ఆయన పేరు అంటే ఎత్తకండి, నేను చెప్పాను. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్? శ్రీనివాస్ గారు కాన్షియస్ ఏమంటుంది? శ్రీనివాస్ గారు సిటిజన్షిప్ ఏమంటుంది? శ్రీనివాస్ గారు మనస్తత్వం ఏమంటుంది? శ్రీనివాస్ గారు జ్ఞానం ఏమంటుంది? శ్రీనివాస్ గారు విజ్ఞానం ఏంటంటే అసలు విషయాలు ఇప్పుడు చర్చించొద్దా, అంతేనా? మీరు కరెక్ట్ కాబట్టి మీరు చెప్పిందే మీకు కరెక్ట్ అంటే ఎట్లా? మీరు చెప్పిందే మీకు కరెక్ట్ అంటే ఎట్లా అండి? మీరు చెప్పిందే ప్రపంచం అంతా ఓకే అనాలా? అదే చెప్తున్నాడు. నేను శాస్త్రి గారు, శాస్త్రి గారు మీరు మీరు ఎందుకు ఆవేశపడతారో నాకైతే అర్థం కాలేదు. విత్ డ్యూ రెస్పెక్ట్స్, విత్ డ్యూ ఆగండి సార్, మీరు ఆగండి. విత్ డ్యూ రెస్పెక్ట్స్, విత్ డ్యూ రెస్పెక్ట్స్ శాస్త్రి గారు, విత్ డ్యూ రెస్పెక్ట్స్, విత్ డ్యూ రెస్పెక్ట్స్, మీరు విత్ డ్యూ రెస్పెక్ట్స్ అంటున్నా నేను. మీరు కాపాడుకున్న దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో 100 ఎకరాలు అదానీ కంపెనీకి రిజిస్టర్ చేస్తే ఆ 100 ఎకరాలని తాకట్టు పెట్టి వేల కోట్లు లోన్ తీసుకొచ్చారండి. తర్వాత ఏ ప్రాంతం, ఏ 100 ఎకరాలు అయితే అదానీ గ్రూప్కి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ ప్రాంతానికి దాదాపు 700 రూపాయలు, అంటే ఇంకోటి గంగవరం పోర్టు కూడా ఇచ్చారు కదా. త్వరగా చెప్పండి, 700 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదానీకి విశాఖపట్నంలో భూములు ఇచ్చింది, పోర్టు ఇచ్చింది. ఆ పోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్ వేపిస్తుంది. సరే, అసలు విషయం ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా వాళ్ళకే ఇస్తాం. ఒక విషయం అండి, ఇది హిండెన్బర్గ్ రిపోర్టు పచ్చి నిజం, పచ్చి నిజం. వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు, మేము ఇచ్చిన రిపోర్ట్ తప్పని మీరంటే లీగల్ గా తేల్చుకోండి. పోనీ డిబేట్ కైనా ఇప్పుడు శాస్త్రి గారు లాంటి వాళ్ళని పంపించండి, పంపించండి. ఎందుకు అంటే మీరు మళ్ళీ ఆయన పేరు నేను చెప్తున్నాను కాదండి, ఆయన వద్దన్నప్పుడు వదిలేయండి. మీరేదో మీరు చెప్పుకోండి, అబద్ధాలతో మీ విశ్లేషణ మీరు ఇవ్వండి, అవతల వాళ్ళ విశ్లేషణతో మీకు సంబంధం లేదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఎట్లండి? మీరు ఎందుకు క్రాస్ చేస్తారు? నాయన మిమ్మల్ని క్రాస్ చేశాడా? క్రాస్ పేరు తీయలేదు కదా. పేరు తీసేదంటే అంత దారుణంగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడాడు ఆయన? ఇప్పుడు మీరేమన్నారు ఇలాంటి సంఘటనల వల్ల కొన్ని లక్షల మంది, కొన్ని లక్షల కుటుంబాలు. సో మెనీ ఎగ్జాంపుల్స్, హర్షద్ మెహతా స్కామ్ గానీ, సత్యం కంప్యూటర్ స్కామ్ గానీ, మీరు చెప్తున్నారు కదా, ఇది అంత దారుణం జరగకూడదని నా కోరిక. జరిగేలా కనపడుతుంది కాదు అంటే ఎవడని చేస్తాడు? ఇది అంత దారుణం అని మీరు అర్థం చేసుకున్నారు కదా. ఏమి లేదని ఆయన చెప్తున్నాడు. ఆయనకు ఆ ధైర్యం ఉందేమో.